నెల్లూరు జిల్లా వెంజమూరు మండలంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఏబీవీపీ విద్యార్థులు పాత బస్టాండ్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించి అనంతరం తహసీల్దార్ సుధాకర్ రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పులిచెర్ల నారాయణరెడ్డి మాట్లాడుతూ గోవు మన భారతదేశ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. గోజాతిపై కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు డేగా మధు యాదవ్, గోపాల్ రెడ్డి, బీజేపీ శాఖలు నాయకులు, ఏబీవీపీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గారు చెన్నకేశవ రెడ్డి గోమాతపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక వివాదానికి దారితీసినట్టుగా చేశారు. ఎప్పుడు గోపాల్ రెడ్డి ఎప్పుడు ఎక్కడ కూడా మన హైందవ జాతి గోవును ఒక తల్లిగా భావించి పూజ చేసేటువంటి సంస్కృతి మంది. ఇట్లాంటి ఆచార వ్యవహారాలలో ఉన్నటువంటి మన జాతి ఈరోజు అతను గోవును ఇతర దేశాల్లో మాదిరిగా మన దేశంలో కూడా తింటే తప్పేమిటి అని చెప్పని అనటం అనేది చాలా శోచనీయము, చాలా బాధాకరం. ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి గారి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్ర సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ గో సంరక్షణ సంబంధించి ఐపీసీ సెక్షన్ 429 లోని నిబంధనలను ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా కోరుతా ఉంది. రెండవది సంపూర్ణ గోహత్య నిరోధ చట్టం తీసుకురావాలని చెప్పని కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారము పశు సంపదను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉంది. ఈ విధంగా నాలుగు ప్రధానమైన డిమాండ్లతో వెంజమూరు భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు వెంజమూరు మండల ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇచ్చేదానికోసంగా వెంజమూరు పంచాయతీ ఆఫీస్ నుంచి వెంజమూరు ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ఒక ఊరేగింపుగా ఈరోజు ర్యాలీగా వచ్చి ఈ గో సంరక్షణ గురించి ప్రజలకు తెలిసే విధంగా అందరికీ కూడా ఈ గోమాత గురించి, గోమాతపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా శ్లోగన్లు ఇచ్చుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ వివిధ క్షేత్రాలతో ఈరోజు ర్యాలీ చేయటం, ఆ తర్వాత ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించుకోవటం, ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇంజమూరు అధ్యక్షులు శ్రీ డేగా మధు గారు, అట్లే విహెచ్పి ఉపాధ్యక్షులు శ్రీ మద్దూరు గోపాలరెడ్డి గారు, వివిధ క్షేత్రాలకు సంబంధించి ఏబీవీ పిల్లకాయలు, ఆర్ఎస్ఎస్ వింజమూరు విభాగం ప్రతినిధులు భాస్కర్ రావు గారు, అదేవిధంగా భాజపా అనేక శాఖల కార్యకర్తలు.